క్రీడాకారులు పోటీల్లో పాల్గొని పతకాలు సాధించినప్పుడే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని జిల్లా మోడర్న్ పెంటథలన్ అసోసియేషన్ సెక్రటరీ అవినాష్ శెట్టి పిలుపునిచ్చారు. గురువారం స్థానిక STBC కళాశాల మైదానంలో జిల్లా టెన్నిస్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంపిక కార్యక్రమానికి అవినాష్ శెట్టి ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ శెట్టి మాట్లాడుతూ, క్రీడల్లో రాణించాలని అనుకున్న వారు నూతన క్రీడల్లో పాల్గొనడం ద్వారా అవకాశాలు మెండుగా లభిస్తాయని అన్నారు. అనంతరం జిల్లా సంఘం ప్రతినిధులు ఈశ్వర్ నాయుడు, జుబేర్ అహ్మద్లు మాట్లాడుతూ, ఎంపిక పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఈ నెల 21 నుంచి 23 వరకు అనంతపూర్ జిల్లా కదిరిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు నరేష్, నవీన్ కుమార్, మద్ది తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు STBC కళాశాల మైదానంలో సెలక్షన్ జరగడం జరిగింది. మరి సెలక్షన్స్ కి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం కర్నూలు టెన్నిస్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. అలాగే ఇక్కడ ఎంపిక ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులని ఈ నెల 21 నుంచి 23 వరకు అనంతపురం జిల్లా కదిరిలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ఇక్కడున్న నిర్వాహకులు జుబేర్ అహ్మద్, ఈశ్వర్ నాయుడు అలాగే నరేష్లు ఎంపిక చేయనున్నారు. వారు కూడా రాష్ట్ర స్థాయి పోటీల్లో కర్నూలు జిల్లాను 10వ స్థానంలో నిలిపి జాతీయ స్థాయిలో ఎంపిక కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ వారందరికీ మా కర్నూలు జిల్లా మోడర్న్ పెంటాథ్లాన్ అసోసియేషన్ తరఫున వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే పోటీల్లో పాల్గొనేటప్పుడు క్రమశిక్షణతో క్రీడాకారులు రాణించినప్పుడే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అది దృష్టిలో ఉంచుకొని క్రమశిక్షణతో గెలుపు ఒడ్డమల సమానంగా తీసుకొని రాణించాలని విజ్ఞప్తి. సైట్.